బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ నియోజకవర్గంలోని పూడూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతాపార్టీకి నరేంద్రమోడీ పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చేవెళ్లగడ్డపై కాషాయ జెండాను ఎగురువేయడం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వికారాబాద్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వరరెడ్డి అనుచరులు పాల్గొన్నారు. ఆ పార్టీ కూడా అట్లనే ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంటుండ్రు, మాకు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లున్నాయి గెలుస్తా. కానీ అది మతతత్వ రాజకీయాలు. అందరు కూడా అందరు వల్లనే గెలవాలి, అందరి తోటే గెలవాలి అంటే తతిమోళ్ళు దద్దమ్మల ఏమన్నట్టు అట్లాంటి. ఇంకోటి చాలా దుష్ప్రచారం, వాళ్ళకి చెత్తందుకు ఏం లేదు. రాహుల్ గాంధీకి ఓటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు. అందుకే 2-2 ఓటేమో అసాధ్యమైన పథకాలు, ఇంకోటేమో అవతల వాళ్ళ మీద బురద చల్లాలి. వాళ్ళు అంటుండ్రు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మేము తీసేస్తామని. మేము అంబేద్కర్ని గౌరవిస్తాం, వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించిండ్రు, దోకా చేసిండ్రు. ఆయన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి పిఏను తీసుకొని గుంజుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి అంబేద్కర్ గారిని బాంబే ఈస్ట్లా ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మేము. మేము అంబేద్కర్ గారి పాంచ్ దామంటున్నాం. ఆయన పుట్టించాగా లేవని ఆయన పెరిగించాగా, ఆయన రాజ్యాంగం రాసినది అక్కడ ఆ ఇల్లు, మళ్ళీ ఇంగ్లాండ్లో చదువుకునే జాగా ఇటువంటి పాంచ్ దామని, అవి దాదాపు పుణ్యక్షేత్రాల తిరిగే మేము దాన్ని చేస్తున్నాము ఈ క్షేత్రాలను. అదే కాక వాళ్ళు అంబేద్కర్ని ప్రతిసారి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 టెంపరీ పెట్టాలంటే అది పర్మనెంట్ చేసేసి మేమే అంబేద్కర్ గారిని పాటించి, కాశ్మీర్కు వేరే రాజ్యాంగం, మనకు వేరే రాజ్యాంగం ఉండదు, మన రాజ్యాంగం కాశ్మీర్ ముందు ఉండాలని ఆ పెట్టే ధైర్యం ఉండే. ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉండరు, వాళ్ళకి భయపడి రాజ్యాంగంనే పాటించలేదండి. అదే కాక వాళ్ళు అంటున్నారు ముస్లిమ్స్కు వాళ్ళు అంటున్నారు దుష్ప్రచారం, మేము రిజర్వేషన్స్ తీసేస్తామని. వాళ్ళు రిజర్వేషన్స్ తీసేసినారు. వాళ్ళు కర్ణాటకలో 4% రిజర్వేషన్స్ తీసేసి, ఓబీసీ రిజర్వేషన్స్ తీసేసి అది ముస్లింలకు ఇచ్చింది వాళ్ళు. వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారు. మేము అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తున్నాము, రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాటిస్తున్నారు. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసేస్తాం మేము. తీసేసుకుంటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడేది మేమే. మా ప్రధానమంత్రి ఓబీసీ, మా ఇంతకుముందున్న ప్రెసిడెంట్ ఎస్సీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఒక గిరిజన మహిళ. మేము పేదలను బీదలను వీళ్ళని ఆదుకునేది మేము, బడుగు బలహీన కులాలను ఆదుకునేది మేము. ఈరోజు బ్యాంకు లోన్లు ఇస్తుంటే